పల్నాడు జిల్లా తెలుగుదేశంలో ఆయన సీనియర్ నేత. 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 3 సార్లు గెలిచారు. 7వ సారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గతానికి భిన్నంగా వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే టాక్ ఉంది. ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ఆ నేత సరికొత్త వ్యూహానికి కారణమేంటి? మాజీ ఎమ్మెల్యే ఎర్పతనేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా టీడీపీలో సీనియర్ నేత. రెంటచింతల మండలం మంచికల్లు వాసి కావడంతో ఈ నేత మంచికల్లు శ్రీనుగా బాగా ప్రాచుర్యం పొందారు. గురజాల నియోజకవర్గం నుంచి 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి 3 పర్యాయాలు గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 7వ సారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ నేత గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈసారి ప్రచార బాధ్యతలను ఎర్రపతినేని శ్రీనివాసరావు తనయుడు నిఖిల్ పర్యవేక్షణ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదివొచ్చిన ఈ యువనేత ప్రస్తుతం తండ్రితోనే ఉంటూ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో మాదిరిగా మోస పద్ధతిలో ఎన్నికలకు వెళ్లడం కాకుండా ఆధునిక సమాజానికి అనుగుణంగా ముందుకు సాగాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. పల్నాడు జిల్లాలో గురజాల వెనుకబడిన ప్రాంతం. దీంతో ఇక్కడ ప్రజలకేం కావాలి, వారికి మనమేం చెయ్యగలం అనే అంశంపై ఎర్రపతినేని నిఖిల్ దృష్టి పెట్టారట. ఈ నియోజకవర్గ యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకొచ్చిన ఎంప్లాయీస్తో పాటు వారి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉద్యోగాలొచ్చాయి, ఇప్పుడున్న యువతకు ఏ జాబ్స్ వస్తున్నాయన్న అంశంపై వివరించి వారిలో చైతన్యం తీసుకొచ్చారట. ఉద్యోగాలు రావడానికి కారణమైన చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి అంటే టీడీపీ గెలవాలి అనే ఆలోచన వారిలో నింపారట. దీంతో వారంతా తెలుగుదేశంను గెలిపించేందుకు తమ వంతు కృషి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు అనే టాక్ ఉంది. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఎర్రపతినేని నిఖిల్ పై మంచి నమ్మకంతో ఉన్నారట. ఎర్రపతినేని నిఖిల్ అంతటితో ఆగలేదు. వైసీపీ పాలనలో గురజాల నియోజకవర్గం నుంచి ఒక్కరికి కూడా మంచి ఉద్యోగం రాలేదనే అంశాన్ని నిఖిల్ గుర్తు చేశారు. ఓ జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఆలోచనలో ఇటీవలే టీడీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. 50కి పైగా ఐటీ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు 2000 మందికి పైగా హాజరయ్యారు. దీంతో గురజాల నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రజలకు తెలిసేలా చేశారు నిఖిల్. ఇలా గురజాల నియోజకవర్గంలో వినూత్న పంథాలో ముందుకు సాగుతూ ఉండడంతో అధికార వైసీపీ శిబిరంలో ఆందోళన నెలకొందట. ఓవైపు సీనియర్ నేతగా ఎర్రపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం పార్టీ నేతలతో గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఉండగా, మరోవైపు ఆయన కుమారుడు నిఖిల్ మాత్రం సరికొత్త కార్యక్రమాలతో తండ్రి విజయం కోసం కష్టపడుతున్నారు. ఈ యువనేత చేపట్టిన 2 కార్యక్రమాలు గురజాల నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఎన్నికలకు ముందే టీడీపీ గెలుపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. తండ్రి విజయం కోసం తనయుడు చేస్తున్న కృషి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.